ఒక పక్కన మెక్సికో సరిహద్దులలో పెద్ద ఎత్తున చొరబాట్లు జరుగుతాయి మెక్సికోకి వివిధ దేశాలు నీవెన్ ఇండియన్స్ కూడా అటుపక్కకి వెళ్ళి అట్నుంచి సరిహద్దుల్లో చొరబడి శరణార్థులుగా స తీసుకుని ఇంటి సదుపాయం లేకపోతే ఉద్యోగ సదుపాయం కల్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ దాన్ని ప్రోత్సహిస్తూ వచ్చింది బైడెన్ పార్టీ అదే సమయంలో వ్యతిరేకిస్తూ వచ్చింది ట్రంప్ పార్టీ అప్పట్లో ఒక గోడే కడుతున్నామంటే ఆ గోడ కట్టడానికి వీల్లేదని అప్పట్లో జరిగినటువంటి వివాదం ఒక ఎత్తు గోడ కట్టడానికి వీల్లేదు వాళ్ళు అన్నార్థులు వస్తే ఆదుకోవాలంటూ బైడెన్తో పాటుగా మరొక వైపున కమలా హారిస్ కూడా చెప్పుకుంటూ వచ్చింది వీళ్ళిద్దరి ప్రోద్బలంతో అక్కడ పెరిగిపోయినటువంటి ఈ నిర్వాసితులతో తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ సరిహద్దు ప్రాంతాలు గెలిచిందేమో ట్రంప్ వర్గం చెప్పేదేమో బైడెన్ వర్గం ఇప్పుడు అందుకనే ఈ మధ్యన ట్రంప్ వర్గానికి సంబంధించిన సరిహద్దుల్లో ఉన్న గవర్నర్లు తమ దగ్గరికి వచ్చినటువంటి శరణార్థులని ప్రత్యేక బస్సులలో కమలహారీస్ ఇంటి దగ్గరికి పంపిస్తున్నారు ఆవిడే చూస్తోంది కాబట్టి మొన్న చెక్కటి చలిలో ఏదైతే మైనస్ పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల సందర్భంలో బస్సు ఎక్కిచ్చి మరీ కమలాహారీస్ ఇంటికి క్రిస్మస్ రోజునే పంపించిన ఉదంతం కూడా చూసుకున్నాం ఇప్పుడు అక్కడ ఎక్కడైతే వివాదం ఉందో ఆ ప్రదేశానికి బైడెన్ చేరుకున్నాడు యుఎస్ మెక్సికో బార్డర్ని విజిట్ అన్నటువంటిది కీలకమైనటువంటి అంశమైంది